హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన చందు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. డిజిటల్ మార్కెటింగ్ అనేదాన్ని సర్వీస్ ఓరియంటెడ్గా లేకపోతే సేల్స్ ఓరియంటెడ్గా పనిచేసే వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు? ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, ఎల్ఐసి పాలసీస్, వీటికి సంబంధించిన అంటే ఎటువంటి సెక్టర్ అయినా సరే వాళ్ళు ఇలాగ ఏజెంట్స్ కింద వర్క్ చేస్తారనుకుంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించుకొని ఎన్ నెంబర్ ఆఫ్ లీడ్స్ చూడొచ్చు అంటారా? ఎలా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము చాలా పీపుల్ ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు. సో జాబ్ చేస్తూ సో వాళ్ళకి వచ్చే శాలరీ సరిపోక ఇలా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్గా జాయిన్ అవుతారు, ఎల్ఐసి ఏజెంట్స్గా. సో వీళ్ళందరూ ఏంటంటే కమిషన్ బేస్డ్లో, అంటే ఒక పర్టికులర్ సేల్ అయితేనే వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఎంత కష్టపడ్డావా, ఓకేనా, నువ్వు చెమటూడ్చి ఖర్చు పడ్డావా, రోజంతా ఏంటంటే తిరిగి తిరిగి కష్టపడినా ఎవరూ పట్టించుకోరు. ఫైనల్గా నీకు సేల్ అయితే ఆ కంపెనీ నుంచి ఏంటంటే కమిషన్ అయితే వస్తుంది. సో లేకపోతే రాదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ఫ్రీ టైంని యూటిలైజ్ చేసుకొని ఇలా చేసుకుంటూ ఎప్పుడన్నా మనకు ఒక బల్క్గా అమౌంట్ వస్తే, ఒక సేల్ వచ్చినా కూడా ఏంటంటే మనకి మంచిగా ఎక్స్పెన్సెస్కి అయితే సరిపోతాయి కదా అనే ఉద్దేశంలో జాయిన్ అవుతారు. ఇక్కడ వాళ్ళకు కూడా కావాల్సింది ఏంటి? లీడ్స్, డెఫినెట్లీ కస్టమర్ డీటెయిల్స్. ఇప్పుడు కస్టమర్స్ అనే వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళ దగ్గర ఉండే పర్టికులర్ ఏదైతే ప్రాపర్టీ ఉందో, ఏదైనా ప్రోడక్ట్ ఉందో, ఏదైనా ఒక సర్వీస్ ఉందో, ఆ సర్వీస్ని చెప్పగలుగుతారు. ఈ పర్టికులర్ ఇది వరకు రావాలి అంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంది? లీడ్స్. సో లీడ్స్ అనేది జనరేట్ చేసుకుంటేనే వీళ్ళైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అయినా, ఎల్ఐసి ఏజెంట్స్ అయినా, ఏ ఏజెంట్స్ అయినా కావచ్చు, ఇంకా కమిషన్ బేస్డ్లో ఏదైనా వెళ్ళండి, వాటన్నిటికీ కూడా కావాల్సింది ఏంటంటే లీడ్స్. సో ఈ లీడ్స్ అనేది తెచ్చుకునే పర్టికులర్ ప్రాసెస్ నేర్చుకుంటే దెన్ వాళ్ళకి ఈజీ అవ్వచ్చు. మీరు చెప్పినట్టు ఏదైతే ఉందో సో ఆ పర్టికులర్ లీడ్స్ ఈజీగా తెచ్చుకునే ప్రాసెస్ నేర్చుకుంటే పాసిబుల్ అయితే అవుతుంది. వండర్ఫుల్ సార్. సో వీళ్ళందరికీ కూడా లీడ్స్ జనరేట్ అయితేనే అక్కడి నుంచి కమిషన్ పరంగా వాళ్ళకి డబ్బులు అనేది వస్తూ ఉంటుంది. బట్ డెఫినెట్లీ వీళ్ళు ఇక్కడ స్కిల్ అయితే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది లీడ్స్ జనరేట్ చేయడానికి. సో వీళ్ళు టెక్నికల్గా ఎలా లీడ్స్ జనరేట్ చేయొచ్చు అంటారు? సో ప్రీవియస్ చూసుకున్నట్టయితే ఎలా ఉండేది అంటే ఇంటింటికి వెళ్ళేసి లైక్ ఎల్ఐసి ఏజెంట్స్ ఇలా మీకు ఈ పర్టికులర్ ఎల్ఐసి రిలేటెడ్ పాలసీ తీసుకున్నట్టయితే మీకు అప్పుడు ఏంటంటే సమ్ అజూరెన్స్ అయితే వస్తుంది, సమ్ అమౌంట్ అయితే వస్తుంది, ఇలా చెప్పుకునేవాళ్ళు. సో ప్రెజెంట్ చూసుకున్నట్టయితే ఓకేనా, అలా వెళ్ళి చేసేటప్పుడు ఎంతమందిని అప్రోచ్ అవ్వగలుగుతాం? ఒక ఇద్దరిని, ముగ్గురిని, అది ఫ్రీ టైంలో ఉన్నప్పుడే కదా. ఇద్దరిని ముగ్గురిని కన్నా అప్రోచ్ అవ్వలేదు. వాళ్ళు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించరు, లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాలి, ఫిజికల్గా వెళ్ళగలవాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఇక్కడ మనం ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించినాం అనుకో. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రీవియస్ డబ్బులు ఒక బ్యాంక్లో వేసి ఒక పర్సన్కి పంపించాలంటే ఏం చేస్తా ఉన్నాం? క్యూలో నిల్చుకుంటా ఉన్నాం. సో క్యూలో నిల్చుకునేది ఏంటంటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి, సో దానికి సొల్యూషన్ రూపంలో ఇప్పుడు ఏం యూస్ చేస్తున్నాం? ఫోన్పే, గూగుల్ పే, డబ్బులు అదే, ఓకేనా. ఏం యూస్ చేస్తున్నాం? టెక్నాలజీ. ఇక్కడ కూడా ఏంటంటే మనం ఒక టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల మీరు అంతంత పెట్టే ఎఫర్ట్స్ రిజల్ట్స్ చూడకుండా ఉండేటివి, ఈ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల రిజల్ట్స్ని చూడొచ్చు, ఓకేనా. సో ఎలా అంటే ఇప్పుడు ఇదే కస్టమర్స్ అందరూ ఎక్కడ ఉంటున్నారు? ఓపెన్ చేస్తే ఏంటంటే ఫ్రీ టైం దొరికింది అంటే ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, తోసేదే తోసుడు, ఓకే. సో అందరూ ఆ ప్లేస్లోనే ఉంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే సో మీరు ఏదైతే ఇస్తున్నారో ఆ సర్వీసెస్ కావాలి. డబ్బులు ఎక్కువగా ఎర్న్ చేసిన తర్వాత పర్సన్ ఏం చేస్తాడు? ఏదో ఒక ప్లాట్ కొనుక్కోకుండా ఏం చేస్తాడు? సో మంచిగా ఏంటంటే ఎర్న్ చేసేటప్పుడు తనకు హెల్త్ అనేది ఇంపార్టెంటా, ఒక ఇన్సూరెన్స్ కావాల్సి ఉంటుంది, వీళ్ళందరికీ కావాలి. వాళ్ళందరినీ కూడా ఇంటర్నెట్లో రీచ్ అవ్వచ్చు. ఎలా అంటే డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేసి, ఓకే, లీడ్ జనరేషన్ యూస్ చేసి. డిజిటల్ మార్కెటింగ్ లీడ్ జనరేషన్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ నేర్చుకోవడం వల్ల సో వాళ్ళు ఏంటంటే లీడ్స్ ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. వీళ్ళు వెళ్ళాల్సిన అవసరంలా, కస్టమర్సే వీళ్ళ దగ్గరకు వస్తారు. కస్టమర్ ఏంటంటే ఆ పర్టికులర్ సర్వీస్ నాకు కావాలి, చూస్తున్నాను అనేసి ఎంక్వైరీ చేస్తాడు. ఎప్పుడైతే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారో అప్పుడు మీ పని ఇంకా సులువు అవుతుంది. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఒక ప్రోడక్ట్ అమ్మాలి అన్నప్పుడు సో మనం ఏంటంటే కొను కొను అని అయితే అడగకూడదు. ఒకరు ఏంటంటే ఆ ప్రోడక్ట్ని చూసేవాళ్ళు నాకు కావాలి కావాలి అని అయితే రావాలి. సో ఎప్పుడైతే అలా వస్తుందో సేల్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం తీసుకో తీసుకో అన్నప్పుడు ఏంటంటే నాకు అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద వన్ థింగ్. సో ఇలా ఏంటంటే కస్టమర్సే మన దగ్గరకు వచ్చేలాగా చేసుకునే ప్రాసెస్ ఏదైనా ఒకటి ఉంది అంటే అది లీడ్ జనరేషన్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇలా లీడ్ జనరేషన్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేయాలి అనుకున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఎటువంటి విషయాలు వాళ్ళు తెలుసుకోవాలంటారు, అంటే ఎంత డెప్త్ వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది? సో ఇక్కడ మనం లీడ్ జనరేషన్ చేసే దాంట్లో డిజిటల్ మార్కెటింగ్లో చాలా పర్టికులర్ మనకి ఏంటంటే ప్రాసెస్ అయితే ఉన్నాయి. సో మనం ఏంటంటే ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని ఉపయోగించి, సోషల్ మీడియా, సోషల్ మీడియా
సోషల్ మీడియాను ఉపయోగించి అదే కస్టమర్స్ని ఎలా తెప్పించుకోవచ్చు అనేది ఏంటంటే మనము క్లియర్గా లైవ్ దాంట్లో ఓకేనా, సో రియల్ టైం దాంతో ఓకేనా, ప్రూవెన్ స్ట్రాటజీస్తో, దాంతోపాటు థియరీ థింగ్తో. సో ఫస్ట్ ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని గురించి ఒక అవగాహన వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఏంటంటే మనం లైవ్లోకి వెళ్తాం, ప్రాక్టికల్లో చూపిస్తాం. ప్రాక్టికల్లో చూపించిన తర్వాత మళ్ళీ ఏంటంటే రియల్ టైమ్ సెనారియోస్ టీచ్ చేస్తాం. రియల్ టైమ్ సెనారియోస్ టీచ్ చేసిన తర్వాత ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఎక్కడ లేని పర్టికులర్ థింగ్ చూసుకున్నట్టయితే లైవ్ ఛాలెంజ్. ఈ లైవ్ ఛాలెంజ్లో మనం ఏం చేస్తామంటే లైవ్లోనే నేనే ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా, ఏదో ప్రీవియస్ చేసినట్టు కూడా చూపించడం కాదు, అవి చూపిస్తా, ప్రెజెంట్ కూడా లైవ్లోనే ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని ఏ ప్రాసెస్ని అయితే చేయాలో ఆ ప్రాసెస్ని చేస్తూ లీడ్స్ని లైవ్లోనే జనరేట్ అయితే చేస్తాం. ఎప్పుడైతే నేను జనరేట్ చేస్తానో మీకు ఎందుకు పాసిబుల్ అవ్వదు, మీకు కూడా అయితే పాసిబుల్ అయితే అవుతుంది. మీరు చేసే చూపించే డెమోని బట్టి మిగిలిన డిఫరెంట్ సెక్టార్లో వాళ్ళు చేసుకునే స్కోప్ అనేది ఉంటుంది. డెఫినెట్గా 100% ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది నేర్చుకున్న తర్వాత ఏ బిజినెస్కి అయినా కూడా లీడ్స్ జనరేట్ చేసుకోవాలి అంటే చేసుకోగలుగుతారు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఫాలో అయ్యేది ఏంటంటే హై క్వాలిటీ లీడ్ జనరేషన్. లీడ్స్ ఎవరైనా జనరేట్ చేస్తారు, దాంట్లో ఒక 100 మందికి కాల్ చేస్తే ఒకరో ఇద్దరు ఏంటంటే సేల్స్గా అయితే కన్వర్ట్ అవుతారు. ఆ ఇద్దరు ముగ్గురిని ఏంటంటే ఒక 6 మందికి ఎలా తీసుకురావచ్చు అనేది హై క్వాలిటీ లీడ్ జనరేషన్తో మనం అయితే ఆఫర్ చేస్తున్నాం. ఇక్కడ ప్రూవెన్ స్ట్రాటజీస్ డెలివర్ చేస్తాము. ఆ స్ట్రాటజీస్ అనేటివి ఏంటంటే బెటర్గా యూజ్ అయ్యేసి ఎక్కువ సేల్స్ తెప్పించడానికి హెల్ప్ అవుతుంది. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ ఇలాంటి స్కిల్ ఏదైతే ఉందో అది మీ కెరీర్లో చాలా వరకు ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ ఇన్కమ్గా మీరు చేసే పనులన్నింటిలో కూడా ఉపయోగపడుతుంది. కేవలం ఈ రియల్ ఎస్టేట్ ఎల్ఐసి అని మాత్రమే కాకుండా మీరు ఇందులో డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్గా జాబ్స్ చేయొచ్చు, లేదంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో మీకే ఓన్ బిజినెస్ ఉంటే మీరు మీ ప్రోడక్ట్ని ఇంకా బాగా బ్రాండ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎన్నో రకాలుగా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన మరింత వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ప్రాపర్ నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.